కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరయ్యారు రామగుండ మాజీ ఈఎన్సి వెంకటేశ్వర్. 2019 నుంచే బరాజుల వద్ద సమస్యలు వచ్చాయని కమిషన్కు తెలిపారు ఆయన. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బరాజులకు అయినటువంటి ఖర్చులపై కమిషన్ ఆరాదీసింది. బరాజులు కట్టేందుకు డబుల్ ఎస్టిమేషన్ ఎందుకైందని ప్రశ్నించింది. పెరిగిన ఎస్టిమేషన్కు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు ఆమోదించినట్లు వెంకటేశ్వర్లు కమిషన్కు తెలిపారు. డిజైన్స్ డ్రాయింగ్ ఆలస్యం అవడం, అదనపు పనుల వల్ల ఖర్చు పెరిగినట్లుగా వివరించారు. ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో డిజైన్లు మార్చినట్టు తెలిపారు. కాళేశ్వరం కంటే ముందు ప్రాణహిత చెవిళ్ల ప్రాజెక్టు చేసిన 14,000 కోట్ల ఖర్చులో 750 కోట్లు వృధా అయ్యాయని కమిషన్కు వివరించారు. ప్రతినిధి హేమ జాయిన్ అవుతున్న దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. హేమ, మరొక కీలకమైనటువంటి విషయం బయటపెట్టినట్టు కనపడుతోంది. 2019 నుంచే బరాజుల వద్ద సమస్యలు వచ్చాయని, అలాగే డబుల్ ఖర్చుకి దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఏంటి, ఎట్లాంటి ప్రశ్నలు వేశారు, ఎట్లాంటి సమాధానాలు వచ్చాయి? ఎస్ చక్రి, ప్రస్తుతం రామగుండం మాజీ ఈఎన్సీ విచారణ అయితే మొత్తం కాళేశ్వరం విచారణలనైతే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న విచారించినటువంటి సమయంలో దాదాపు 120 ప్రశ్నలకు కూడా పూర్తిగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు బయటపెట్టారు. ఈ రోజు అయితే ఏకంగా అసలు ఎస్టిమేషన్ డబల్ అవ్వడానికి గల కారణాలేంటి, మోరెవర్ 2019లోనే బ్యారేజ్లో ఏదైతే డ్యామేజ్ ఉందో అది గుర్తించామంటూ కూడా సంచలనమైనటువంటి ఆన్సర్స్ అటు కమిషన్ ముందు వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే ఈఎన్సీ వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి విచారణ ఎంటైర్ కాళేశ్వరం విచారణలోనే కీలకంగా మారింది. ఇది ఎన్నో మలుపులు తిప్పబోతుంది. ఎంతమంది నేతలను, ముఖ్యంగా కేసీఆర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మరికొద్ది రోజులు విచారణ కూడా హాజరయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒక్కసారి అసలు విచారణలో కమిషన్ ఏం ప్రశ్నలు అడిగింది, అదేవిధంగా ఈఎన్సీ వెంకటేశ్వర్లు ఏం సమాధానం చెప్పారు కాసేపటి క్రితం అనేది చూస్తే, ఈరోజు రెండో రోజు అంటే నిన్న విచారించినటువంటి వెంకటేశ్వర్లను ఈరోజు మరొకసారి విచారణకు రావాలంటూ ఘోష్ కమిటీ ఆదేశించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా వెంకటేశ్వర్ల ముందు అనేక ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఆ వెంకటేశ్వర్లు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే 2019 నుంచే బ్యారేజీ వద్ద సమస్యలను గుర్తించామని, అయితే వెంటనే ఇరిగేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ, ఈఎన్సీ, అదేవిధంగా సిఈడిఓ అధికారులమంతా కూడా ఒక సమావేశాన్ని నిర్మించామని, అసలు ఎందుకు ఏవైతే సమస్యలు ఎందుకు వచ్చాయి, అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చాయి అనేది ఒక డిస్కషన్ చేసుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక పూర్తిగా అసలు మేడిగడ్డ సుందిళ్ళ అన్నారానికి సంబంధించినటువంటి బ్యారేజీలకు ఖర్చు ఎంత అయింది, ముందుగా మీరు ఎంత ఖర్చు అనుకున్నారు అంటూ కూడా కమిషన్ వెంకటేశ్వర్ల ముందు ప్రశ్నని ఉంచింది. అయితే ముఖ్యంగా ఈ విచారణ చూసుకుంటే చక్రి, గత విచారణ మొత్తం కూడా ఏదైతే బ్యారేజీలకు సంబంధించినటువంటి మోడల్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్, దానికి సంబంధించినటువంటి పూర్తి ఇంజనీర్లు ఎవరు, ఈ విచారణ కొనసాగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రెండో దఫా విచారణ రెండు సెషన్లో కూడా ముఖ్యంగా అసలు ఈ బ్యారేజీలకి ఖర్చు ఎంత, దీనికి సంబంధించినటువంటి ఆడిటర్ ఎవరు, ఎంత వ్యయం అనుకున్నారు, ఎంత ఖర్చు అయింది, దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. సో ఈ నేపథ్యంలో అసలు బ్యారేజీలకి గల ఖర్చు ఎంత అయింది, పూర్తి అయ్యేసరికి ఎంత అయింది అని అడిగినటువంటి ప్రశ్నకు ఈఎన్సీ వెంకటేశ్వర్లు చెప్పిన సమాధానం ప్రజెంట్ సంచలనం రేపుతుంది. ముఖ్యంగా అసలు ఫస్ట్ బ్యారేజీ ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో అయితే మేడిగడ్డకు 2591 కోట్లు, అన్నారానికి 1785 కోట్లు, సుందిళ్ళకు 1437 కోట్లు అని మొదటిగా, అంటే ఎప్పుడైతే ఒక ప్రాజెక్టు ముందుకు వస్తుందో, పైలట్ ప్రాజెక్టు వచ్చినటువంటి సమయంలో మేము మొదటిగా అనుకున్నాము అని చెప్పారు. ఆ సమయంలో మరి ఎందుకు మీరు ఒరిజినల్ ఖర్చు కంటే డబల్ ఖర్చు అవ్వడానికి గల కారణాలు ఏంటి అని అడిగినటువంటి సమయంలో, అసలు డబల్ అంటే ఎండ్ అయ్యేసరికి ఎంత అయింది అని అడిగిన సమయంలో, 3 బ్యారేజీలు పూర్తయ్యేసరికి దాదాపు మేడిగడ్డకు 4613 కోట్లు అయిందని, అన్నారానికి 2700 కోట్లు ఖర్చు అయిందని, సుందిళ్ళకు 2200 కోట్లు ఖర్చు అయిందంటూ కూడా వెంకటేశ్వర్లు సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇది సంచలనం రేపుతుంది. ఎందుకంటే పూర్తిగా ఈ ప్రాజెక్ట్స్లో అవకతవకలు జరిగాయి అనేదే ప్రజెంట్ అసలు మెయిన్ టాపిక్. అందులో నిజంగా ఖర్చు డబల్ అయిందంటే అసలు తప్పు జరిగినట్టుగానే అర్థమవుతుంది. ముఖ్యంగా అసలు ఎందుకు ఈ 3 బ్యారేజీలు పూర్తయ్యేసరికి ఇంత ఖర్చు ఎందుకు అయింది అని అడిగినటువంటి సమయంలో
అసలు ఒరిజినల్ ఎస్టిమేషన్ కి డబుల్ అవ్వడానికి అసలు ఎవరు ఆమోదం తెలిపారంటే పూర్తిగా సవరించిన అంచనాలు ఎవరు ఆమోదించారు అని అడిగినటువంటి ప్రశ్నకు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆమోదం తెలిపారు అందుకే ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగిందంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే డ్రాయింగ్ కి సంబంధించినటువంటి డిజైన్ కి సంబంధించినటువంటి డ్రాయింగ్ కి ఆలస్యం ఎందుకు జరిగింది అదనపు పనుల వల్ల కాస్ట్ పెరిగినట్లు ఏదైతే నెక్స్ట్ డిజైన్ అనేది మారింది అందుకే అదనపు ఖర్చు అయిందంటూ కూడా చెప్పుకొచ్చారు నిర్మాణ సంస్థలు ప్రారంభంలో ప్రాజెక్ట్ లెంత్ వెడ్త్ ఒకలా కాకుండా మధ్యలో మార్పులు వల్ల కాస్ట్ పెరిగిందంటూ కూడా ఈఎన్సీ చెప్పుకొచ్చారు ఇక కాళేశ్వరం కంటే ముందు కట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ 14,000 కోట్లు ఖర్చు అయింది అయితే దాదాపు 750 కోట్లు వేస్ట్ అయ్యాయి అంటూ కూడా వెంకటేశ్వర్లు తెలిపారు ప్రాజెక్టు డ్రాయింగ్ ఏమైనా ఆలస్యం అయ్యాయా అంటూ కూడా కమిషన్ ప్రశ్నించింది దానికి మాత్రం ఎటువంటి సమాధానం చెప్పలేదు ముఖ్యంగా చక్రి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎస్టిమేషన్ అయినటువంటి సమయంలో ఒక అమౌంట్ని ఒక బడ్జెట్ని అనుకున్నారు తర్వాత మాత్రం దాదాపు బడ్జెట్ అనుకున్న బడ్జెట్ కంటే డబల్ అవ్వడం ప్రజెంట్ సంచలనం రేపుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,000 కోట్లు అనుకుంటే ఏకంగా 4,000 కోట్లు అవ్వడం మాత్రం మామూలు విషయం కాదు ఇదంతా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం కమిషన్ చెప్తున్నటువంటి సమయంలో ఆ డిజైన్లో కొన్ని మార్పులు జరిగాయి అందుకే ఇంత డబల్ అయ్యిందని చెప్తున్నారు అయితే ఒకసారి ఆలోచిస్తే డిజైన్లో మార్పులు చేర్పులు అనేవి మహా అయితే చిన్న చిన్నగా ఉంటాయి దానికి కొంచెం ఖర్చు అనేది తక్కువ అవుతుంది ఏకంగా డబల్ ఖర్చు అయిందంటే అసలు ఇందులో ఏం అవకతవకలు జరిగాయి అనేది మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతుంది అయితే దీనిపైన నెక్స్ట్ కమిషన్ ఏ విధంగా ఫర్దర్ యాక్షన్ తీసుకోబోతుంది ఫర్దర్ ఏ విధంగా ఎవరిని విచారించబోతుంది అనేది మాత్రం చూడాలి ఇప్పటికే ఇదంతా కూడా మాజీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆమోదం తెలిపితేనే మేము ముందుకు వెళ్ళాం అంటే ఖర్చుకి డబల్ అవుతున్నప్పటికీ వాళ్ళ ఆమోదం తెలపడం వల్లనే ముందుకు వెళ్ళామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళను కూడా పిలిచి విచారిస్తారా ఎవరైతే మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి ఈ ప్రాజెక్ట్స్కి స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులను అధికారులను కూడా పిలుస్తారా అసలు పూర్తిగా దీనికి సంబంధించి ఏ విధంగా కమిషన్ ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ప్రస్తుతం సంచలనం రేపుతుంది మరొకవైపు నిన్న విచారణ ఎప్పుడైతే జరిపిందో అటు ఈఎన్సీ వెంకటేశ్వర్లు మాత్రం ఏకంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమోదించడం వల్లనే ప్రాజెక్టు నిర్మించాము అతని నిర్ణయం అతని ఆమోదంతో ఇదంతా జరిగిందంటూ చెప్పుకొచ్చారు సో ఈసారి కమిషన్కి మాత్రం చాలా కీలకమైనటువంటి చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనే చెప్పుకోవచ్చు గత విచారణలో మనం చూసుకుంటే కేవలం అధికారులు ఎవరు ఎవరు ఆమోదంతో ముందుకెళ్లారు ఇంజనీర్లు ఎవరు అసలు ఈ మోడల్ ఏంటి బ్లూ ప్రింట్ ఏంటి ఇవి మాత్రమే చెప్పారు కానీ ఈసారి మాత్రం ఏకంగా అటు కేసీఆర్ పేరు బయటకు రావడం అనుకున్న వ్యయం కంటే డబల్ అవ్వడం ఇవన్నీ మాత్రం ప్రస్తుతం కమిషన్ ముందున్నటువంటి కీలకమైనటువంటి సమాచారాలు ఏకంగా ఇంజనీర్లు ఏకంగా ఎవరైతే ఈఎన్సీలే ఆ సమాధానం చెప్పడంతో కమిషన్ మాత్రం విచారణ మరింత వేగవంతం చేసి మరికొంతమంది వ్యక్తులను కేసీఆర్ని కూడా పిలిచి ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది మొత్తానికైతే 29వ తారీఖు వరకు ఈ దఫా విచారణ ముగించాలి అని కమిషన్ చూస్తుంది ఇప్పటికే అటు విజిలెన్స్ రిపోర్ట్ని ఇవ్వడానికి కూడా కొత్తకోట శ్రీనివాస్ త్వరగా పనులు పూర్తి చేస్తున్నారు ఫాస్ట్గా రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మరొకవైపు ఎన్డీఎస్ఏ అదేవిధంగా కాగ్ రిపోర్ట్లు కూడా రాబోతున్నాయి మొత్తానికైతే ఈ విచారణలో మాత్రం కంప్లీట్గా దోషులు ఎవరు అసలు ఇంతటి అవకతవకలు జరగడానికి గల కారణాలేంటి బడ్జెట్ డబల్ అవ్వడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నాలు అయితే కమిషన్ చేయబోతోంది ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హేమా